హౌసింగ్ బోర్డులో ఎక్కువ పర్సెంట్ నాకు తెలిసిన వాళ్ళకన్నా నేను తెలిసిన వాళ్ళు ఎక్కువ. ఫ్రెష్ ఉంది, ఖతర్నాక్ ఉంది. ఇంకోటి బా ఇంత ముద్దు ఉంది అంద్రా ఇది. वेज अंत पड़े सारी तीन चूड़ रही रक्त लेत नमस्ते एंदो तिंडी होती अंदर की ना वंदना अंदर इंटर मंचा बिंदा सेफ़ किराकना मेरंदर मंचा एला मनोड़ तिन्नीका सिम तोलकोचना ఉదర్నై ఇదర్ దేకో మనం వచ్చింది తిన్నగనే సినిమాకి రాలేదు. ఈ రోజు బింబిసారవంతమైన ఫుడ్ కార్తికేయ లాంటి కమ్మన్ ఫుడ్ తిన్నకి ఏడుకొచ్చినాం అంటే యూత్ మీల్ ఫుడ్ కోర్ట్ అని బ్రహ్మరమ్మ మల్లికార్జున థియేటర్ కాంపౌండ్ లో ఒక ఫుడ్ కోర్ట్ ఉన్నది. నడూరి లోపలికి పోయి ఏందనేది ఆడపోయి చెప్తుంటా కథ వచ్చేసే రా రా వెజిటబుల్స్ లో కాంబో ఉంది. అది కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలా 50 రూపాయలకే కాంబోలు ఉన్నాయి. ఇంకా మీల్స్కి వచ్చేసరికి 100 120 150 ఇట్లా కాంబోలు ఉన్నాయి. ఖతర్నాక్ ఉన్నాయి. టేస్ట్ కూడా మనం పెట్టే డబ్బుల కంటే కూడా దానికి మించి ఒక టేస్ట్ దానికి మించి ఒక క్వాలిటీ దొరికేట్టు ఉంటుంది. జబర్దస్త్ ఉంటుంది. ఇంకో విషయం పార్కింగ్ లేదనుకోగలరు. మళ్ళీ థియేటర్ పార్కింగ్ అనుకోవాలి. దీనికి సపరేట్ పార్కింగ్ ఉన్నది, ఫ్రీనే అది. మళ్ళీ మీరు థియేటర్ దగ్గర డబ్బులు కట్టి అట్లా పార్కింగ్ ఉంటుంది, అట్లేం ఉండదు. ఓన్లీ ఫుడ్ కోర్ట్కి ఉన్న వాళ్ళకి సపరేట్ పార్కింగ్ ఉన్నది. ఇంకా వీళ్ళ సాంబార్ రైస్ పొంగల్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. దారి సార్ నమస్తే. మీ పేరు శ్రీనివాసరావు. సార్ అని అందరిని పిలవాలనిపించింది. కొందరు చూస్తే అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వచ్చిన మటే మీరు మీ మీ వాళ్ళతో ఉండే విధానం కానీ ఫుడ్ మీద మీకున్న ఇంట్రెస్ట్ దాని ఒక్కదాని మీరు తీసుకునే కేర్ అంటే మాస్టర్కు ఉండే దానికంటే కూడా ఆయన అనుభవం వేరు. తీసే ఇంకా చాలు ఇదని చెప్పడం అనేది అనుభవం అది ఊకే రాదు. ఎంత అనుభవం అండి ఇంట్లో మీకు? 30 సంవత్సరాలు. యాక్చువల్గా ఈ కుక్కట్పల్లి ఏరియా సరౌండింగ్స్లో ఫస్ట్ రోటీ పాయింట్ అనేది పెట్టింది ఫస్ట్ పర్సన్ నేనే. నియర్లీ 2000 అరౌండ్ హౌసింగ్ బోర్డులో ఎక్కువ పర్సెంట్ నాకు తెలిసిన వాళ్ళకన్నా నేను తెలిసిన వాళ్ళు ఎక్కువ. కారణం ఏంటంటే ఫుడ్ వాళ్ళకి అంత సర్వీస్ ఇచ్చాం. యాక్చువల్గా మా బ్రాండ్ యూత్ మిల్. ఈ ప్లేస్ వచ్చేళ్ళకి యూత్ మిల్ ఫుడ్ కోర్ట్. యూత్ మిల్ అనేది హౌసింగ్ బోర్డులో ఉంది. ఇంకోటి ఉందా? ఇది యూత్ మిల్ ఫుడ్ కోర్ట్. మేము ప్రైజెస్ ఎక్కువ కలెక్ట్ చేయము సిట్టింగ్ ప్లేసెస్లో. క్యాటరింగ్లోకి వచ్చేళ్ళకి ప్రైజ్ కంపేర్ టు వేరే వాళ్ళతో ఎక్కువగానే ఉంటుంది. నాకు పబ్లిక్ని ఎంటర్టైన్ చేయటం ఒక ఆనందం. సూపర్. అందుకని నేను ఎక్కువ ఫుడ్ని ఎంటర్టైన్గా ఇస్తుంటాను. సూపర్. ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంబోస్ ఏంది? అసలు బ్రేక్ఫాస్ట్ కాంబో ఉన్నది, మీల్ కాంబో ఉంది, అవి చెప్పండి ఒకసారి. ఇప్పుడు టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కాంబో అని ఉంది. పొద్దుగాల 8 నుంచి 11:30 వరకు ఒక 28 వెరైటీస్ కాంబోస్ ఉన్నాయి. ఇడ్లీ దోశ, ఇడ్లీ పెసరెట్టు, ఇడ్లీ వడ, ఇడ్లీ బోండా, ఇట్లా మీకు ఏ కాంబో కావాలంటే ఎనీ కాంబో 50 రూపీసే. యాక్చువల్గా మీరు దాని ప్రైస్ 80 రూపీస్ మాది. మీరు 80 రూపీస్ బయట ఖర్చు పెట్టినా ఆ ఫుడ్ క్వాలిటీ, ఆ టేస్ట్, ఆ ఫీలింగ్ మీకు రాదు. అవును, కరెక్ట్. ఇంకా ఇక్కడ మీల్ కాంబోస్ కూడా ఉన్నాయి. మీల్ కాంబోలు ఎట్లా అంటే 100 రూపీస్ నుంచి మీల్ కాంబో స్టార్ట్ అయితే రోటీ స్నాక్ స్వీట్ యాడ్ అయితే 150 రూపీస్. ఓన్లీ ప్లెయిన్గా ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, కర్రీస్ అయితేనేమో 100 రూపీస్. పాపడు రోటీ యాడ్ అయితేనేమో 120. మళ్ళీ స్వీటు ఇంకా స్నాక్ యాడ్ అయితేనేమో 150 రూపీస్. వెడ్నెస్డే మీలు ఇంకా థర్స్డే మీల్ అని స్పెషల్ ఆఫర్ ఉన్నాయి. ఈడికి వచ్చే దినాలి లేదంటే పార్సల్ తీసుకెళ్ళొచ్చి? ఇది పార్సలే, సిట్టింగ్ కాదు. ఓకే డన్. ఈడికి వచ్చే దిన్నీ లేదంట, ఓన్లీ పార్సలే. మీరు వచ్చి తీసుకోబోతేనే ఈ ప్రైజు. వెడ్నెస్డే రోజే ఉంటుంది అది, 12:30 నుంచి ఆఫ్టర్నూన్ నైట్ 10 వరకు ఉంటుంది. అండ్ థర్స్డే కూడా ఉంది ఇంకో ఆఫరు, అది టిఫిన్స్. టిఫిన్స్ ఉన్నది 280 రూపీస్. ఎంతమంది తినొచ్చు అనేది? ఇది 4-5 మెంబర్స్ తినొచ్చు. బెస్ట్. సినిమాకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఓన్లీ ఫుడ్ కోసం మళ్ళీ ఇక్కడికి వస్తారు మీరు. సెకండ్ షో స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆఫ్ చేస్తారు అంట. అంటే 10:30 ఆ టైం వరకు ఉంటుంది. సూపర్ అండి. ఇట్లే మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ అందరు జనాన్ని పెట్టండి. జనం బాగుంటుంది, మీరు బాగుంటుంది, మేము బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.
చలో యూత్ మిల్ ఫుడ్ కోర్ట్ కాడికి వచ్చి యూత్ మిల్ ఫుడ్ కోర్ట్ లో ఏమేమి ఉంటాయి అంటే బ్రేక్ఫాస్ట్ కాంబోస్ ఉన్నాయి 50 రూపాయలకి అంటే 80 రూపాయలు వర్తీ చేసేది 50 రూపాయలకు ఎనీ టూ కాంబోస్ అంటే ఇప్పుడు నేను తీసుకునేది అంటే 2 ఇడ్లీ పెసరట్ ఒకటి తీసుకున్నాం ఓ టమాటో చట్నీ ఓ పల్లి చట్నీ ఓ సాంబారు ఈ మూడు సార్ అంటే 200 గ్రాముల సాంబారే వేసుకున్నాను నేను ఇంకా వెనస్డే థర్స్డే ఇందాక చెప్పిన 600-280 రూపీస్ అని అదొకటి ఉన్నది మన యూత్ మిల్ ఫుడ్ కోర్ట్లో ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఫస్ట్ బైటే ఇడ్లీ పిండి కథనాక్ పులిచింది ఏదైతే చట్నీ ఉన్నది కదా కథనాక్ టేస్ట్ మస్తు రోజు నేను కొబ్బరి చట్నీ తిని పల్లె చట్నీ తిని తిని కొంచెం బోర్ కొట్టింది ఫ్రెష్గా ఉంది కథనాక్ ఉంది ఇంకోటి బా ఇంత ముద్దు ఉంది అందరూ ఇది టమాటో చట్నీ కథనాక్ ఉంది పుల్ల పుల్లగా బ్రేక్ఫాస్ట్ 8 నుంచి 11:30 వరకే దొరుకుతుంది మళ్ళీ మీరు తర్వాత వచ్చి 50 రూపీస్కి ఆ కాంబో కావాలంటే ఉండదు సాంబార్ అట్లా నానబెడదాం రెండు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి టమాటా కాలం కారం ఇంకా పెసరట్లో కూడా ఉల్లిగడ్డ జీలకర్ర అల్లము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు ముక్క నెయ్యి వేసిండు నాకు దోశ కానీ ఈ పెసరట్ కానీ సైడ్ నుంచి తినబుద్ది కాదు మధ్యలో స్టఫ్ అంత ఉంటుంది కదా అవన్నీ కలిసి పంట కింద పడితే ఎట్లుంటుంది ఖతరనాక్ ఉంటుంది రచ్చలు వేసిపోతుంది దోశీర చట్నీ అప్పుడే అయిపోయింది బోనస్గా ఆ నెయ్యి టేస్ట్ తగులుతుంది సాంబార్ కూడా ఖతరనాక్ ఉంది ఈ ఏరియాకి వెళ్ళి నేను ఇట్లా పోతున్నంటే ఖచ్చితంగా వచ్చి పొద్దుగాలు ఇక్కడ తలిగించిపోతాను పెసరట్ అయితే అదిరిపోయి ఇది స్పెషల్ మీలు 150 రూపీస్ మీలు ఏమేమి వస్తాయి ఇండ్లు అంటే స్పెషల్ రైసు ఏదైనా పులావ్ అయ్యండి వచ్చి అది ఈరోజు అయితే వెజ్ బిర్యానీ ఉంది దాని తర్వాత సాంబార్ రైసు కర్డ్ రైసు పుల్కా పాపడు స్నాక్స్ ఇవి రెండు తర్వాత చక్కెర పొంగలి ఆర్ ఏ స్వీట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు దాని తర్వాత ఆనియన్ రైతా పన్నీర్ కర్రీ ఇది ఆలు కర్రీ ఉంది ఈ స్నాక్ ఏం చూద్దాం ఫస్ట్ వెజ్ ఫింగర్స్ ఏందో మరి ఇది 5 రూపాయలు కొత్త నాకు ఉంది చల్లగా ఉన్న వాళ్ళు ఇంత అద్భుతంగా ఉంది నేను ఫోటోలు అవన్నీ చూసినా చల్లగా మీరు వేడి మీద తింటే 5 రూపాయలు కథనాక్ ఉంది చల్లగా ఉన్న కూడా టేస్ట్ గరం గరం పుల్కా అప్పుడే వేసిస్తారు పన్నీర్ కర్రీ మొత్తం కాజు గ్రేవీ తోడు ఉన్నది నేను చేస్తుంటే సాంబార్ రైస్ అనుకోలేను నేను పప్పు పప్పు అనుకుంటున్నాను నేను దీనికంటే ఇది కథనాక్ ఇంట్లో కూడా జీడిపప్పు కానీ వెజిటేబుల్స్ కానీ గట్టిగా ఉన్నాయి మస్తు మందికి ఇది ఉందని తెలియదు ఇంకొచ్చి వచ్చి చూడగానే నేను షాక్ అయినా ఈ రేట్లు కానీ ఇది ఎక్కువ ఉంటుంది అనుకుంటా కానీ అసలు లేదంతా యాంబియన్స్ అదంతా కూడా జబర్దస్త్ ఒక సినిమా ఏది వదిలినప్పుడు ఆ సౌండ్ తప్పితే ఉట్టప్పుడైతే ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది ఇలా సినిమాకి వచ్చిన వాళ్ళకి ఇది అనుకుంటారని సినిమాకి దీనికి సంబంధం లేదు ఎవరైనా వచ్చి తినొచ్చు ఫ్రీగా కాదు పైసలు ఇచ్చు అదిరిపోయింది ఇది మాత్రం వెజ్లో కూడా వండాలి కానీ కథ రాకుంటే నాన్ వెజ్ వానికి రా అంత ముద్దు ఉంటాయి నా సబ్స్క్రైబర్ ఆయన కలిసి ఆయన ఏమన్నాడంటే వెజ్ చేయవు కదా అన్నా నువ్వు వెజ్ చేస్తున్నావండి అన్నాడు నాకు నాకే నవ్వచ్చు అవును కదా అనిపించింది బా
తిక్కుంది ఖతర్నాక్ ఉంది. నాకు ఇట్లా తిక్కుంటే బలిష్టం. బగారలకు కానీ వెజ్ బిర్యానీలకు కానీ ఆనియన్ రైతా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అదిరిపోయింది. ఇంత కప్పు సాంబార్ రైస్ ఇస్తారు, అంత వేసుకున్నా ఇంకా అంత లోపల ఉంది. ఉప్పు కారం కథన గజ్ని ఇంకా మధ్య మధ్యలో నెయ్యి 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 ఉంటుంది కదా దాంట్లో తెలుస్తుంది. మనోల స్టైల్లో అప్పడం మీద సాంబార్ రైసు హైఫై. కొంచెం మసాలాలు అయితే తగులుతాయ్యా, అంటే ఈ కర్రీస్లో కానీ పులావ్లో కానీ సాంబార్ రైస్లో కానీ మసాలాలు తగులుతుంటాయి. ఇది మామూలు కట్ రైస్ కాదయ్యా. అల్లము, పచ్చిమిరపకాయలు, క్యారెట్టు, కొత్తిమీర, తర్వాత పౌసు, అద్దంగులు. అల్లం పంట కింద పడ్డప్పుడు అయిపోయింది. అల్లం గాను కొత్తిమీర ఈ రెండు పంట కింద పడ్డప్పుడు సూపర్ టేస్ట్ అనిపిస్తున్నాయి. వెజ్ అని తీసిపడే కొని ఒకసారి తినుచుడుని రక్తలు వేసిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన పాకెట్ ఫ్రెండ్లీ ఉంది కానీ సినిమాకి వచ్చిన వాళ్ళు సినిమాకి వచ్చిన ఫుడ్ అయితే బల ఇబ్బంది మనకు. ఇంకా కాలి కడుపులతో మేమైతే కడుపు కాల్చుకుని పోయి ఇంటికాడ తిన్న రోజులు ఉన్నాయి. సినిమాకి వచ్చి సినిమాకే పైసలు ఉంటాయి కానీ కానీ ఇప్పుడు సినిమాకి వస్తే బడ్జెట్లో ఫుడ్ దొరుకుతుంది, రచ్చలే పిడిచి పెట్టవచ్చు. అసలైన ఘట్టం పాదఘట్టం. ఆ పాదఘట్టం వస్తే ఏదో గుర్తుకొస్తుంది. అసలైన పాదఘట్టం వచ్చింది. ఇదే కాలేది రావు. అద్భుతంగా జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్న చక్కెర పొంగలి. ప్రసాదం ఉన్నట్టుంది. అదిరిపోయింది. జీడిపప్పు ఇందాక నేను అట్లా ఇప్పుడు నా ఒక్కనికే కదా ఇందాక ఆ ఫుడ్లో కూడా ఆ జీడిపప్పులు అనేసారు, రచ్చలు ఎదిపోయినాయి. 150 రూపాయలలో ఈ మీల్ కాంబో అదిరిపోయింది. మీకు 150 వద్దు అండ్ 100లో కూడా ఉంది ఆ కాంబో కూడా చూసుకోరు, లేదంటే 120లో ఉంది, 150లో ఉంది. పార్కింగ్ కుక్కట్లనే, మళ్ళీ మీరు థియేటర్ పార్కింగ్ డబ్బులేమో అనుకుంటారేమో, ఫ్రీనే అది. యూజ్ చేసుకొని ఖతర్నాక్ ఫుడ్ రచ్చలేసిపోతుంది. ఒకసారి వస్తే మలమల్ల వస్తారు. తెల్వనలు ఎవరంటారు రమరమ్మ మల్కన్నా థియేటర్ వచ్చేయరి, రచ్చలే పెట్టి ఇటువంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీరు ఇట్లా ఊరు ఊరిపిస్తూనే ఉంటాం. ఎందరో తిండి పోతుంది. అందరికీ నా ఉన్నాను. బాయ్, లవ్ యూ, చిచాస్.